శిల్పా ఎంబ్రాయిడరీ అండ్ టైలరింగ్కి స్వాగతం. చాలా మంది అడుగుతున్నారు ఫ్రేమ్ ఫిట్టింగ్ కరెక్ట్గా పెట్టినా కూడా మాకు అవుట్లైన్ పోతుంది, అలాగే ఈ మిడిల్లో లూజ్ వస్తుంది అని చెప్తున్నారు చాలా మంది. ఒక వీడియో చేయండి అని వాట్సాప్లో చెప్తున్నారు, కాల్ చేసి చెప్తున్నారు. వాళ్ళ కోసం అనేసి ఈ వీడియో చేస్తున్నాను. నేను ఎలా పెట్టుకుంటాను అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీకు నచ్చితే కామెంట్స్ పెట్టండి. మీ డిజైన్ చాలా బాగున్నాయి, నాకు అలా రావట్లేదు, ఫ్రేమ్ ఫిట్టింగ్ సరిగా రావట్లేదు అని కాల్ చేసి మరీ మరీ అడిగింది. తన కోసం మీ వీడియో తన లాంటి వాళ్ళ కోసం చేస్తుంది. ఫ్రేమ్ ఇలా మనం క్లాత్ ఇలా సెట్ చేసి పెట్టుకుంటాం కదా, మనం ఎంత టైట్ పెట్టుకున్నా, ఎంత ఇలా మామూలుగా ఇలా ఎంత ఇది పెట్టుకున్నా కూడా లూజే వస్తుందండి. నా సీక్రెట్ ఏంటంటే, నాకు కరెక్ట్గా రావడానికి కారణము ఇదండి, నేను ఫ్యూజింగ్ పేపర్ పెట్టుకుంటాను సైడ్లో. క్లాత్ కాకుండా ఫ్యూజింగ్ పేపరే పెట్టుకుంటాను, ఎందుకంటే ఈ మిడిల్లో లూజ్ వస్తుంది. నేను స్టార్టింగ్ నుంచి అయినా సరే ఫస్ట్ స్టార్టింగ్ వేశాను, వేసి డిజైన్స్ అవుట్లైన్ పోతుంది, అలాగే డిజైన్ కరెక్ట్గా రాకుండా ఇక్కడ ముడతలాగా వచ్చేస్తుంది అనమాట. అందుకోసం అనేసి 2 టైమ్స్ చూసిన తర్వాత ఎక్కడ పెడితే కరెక్ట్గా వస్తుంది అనేది చూసిన తర్వాత ఇది ట్రై చేశాను, కరెక్ట్గా వచ్చింది. అందుకోసమని మన సబ్స్క్రైబర్స్ కోసము చూపిస్తున్నాను ఇది ఎలా పెట్టుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి అనేది. అందరికీ ఉంటుందో ఉండదో తెలియదు, ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుండొచ్చు, లేకపోతే సేమ్ అందరిది ఇలానే ఉంటుందని కూడా చెప్పలేను. ఎందుకంటే నాది ఎలా వస్తుంది, నా ఫ్రేమ్ ఎలా సెట్ అవుతుంది, నేను కరెక్ట్గా ఎలా వస్తుంది, అదే మీ డిజైన్స్ బాగా వస్తాయి అని అడుగుతున్నారు కాబట్టి నా సీక్రెట్ ఏంటో నేను ఎలా పెట్టుకుంటానో మీకు షేర్ చేస్తున్నాను. చూడండి, ఇది ఫ్యూజింగ్ పేపరు, దీంట్లో నేను ఇలా 4 లేయర్స్ లాగా వచ్చేలాగా పెట్టుకున్నాను. ఇది ఒక్కటే ఇలా ఫోల్డింగ్ చేసి 4 లేయర్స్ ఉంటాయన్నమాట. దీన్ని ఎలా పెట్టుకుంటానంటే, మామూలుగా ఇది కింద ఫ్రేమ్ పెట్టేశాను, ఇప్పుడు ఫ్యూజింగ్ పేపర్ ఏం పెట్టానండి లాస్ట్కి పెట్టుకుంటున్నాను, ఇప్పుడు ఏం పెట్టట్లేను. నేను ఇది ఒకే ఫ్రేమ్లో వేసుకుంటున్నాను అనమాట, లెఫ్ట్ రైట్ ఒకే ఫ్రేమ్లో వస్తుంది, అందుకనేసి నేను చివరిలో పెట్టుకుంటాను ఫ్యూజింగ్ పేపర్ వేస్ట్ కాకుండా. కింద ఫ్రేమ్ ఉంటుంది ఇలా, కింద ఫ్రేమ్ ఇది ఇలా పెట్టేసుకొని పైన మామూలుగా మనకు ఫస్ట్ మార్కింగ్ పెట్టేసుకొని ఇలా నీట్గా మిడిల్లో సెంటర్లో వచ్చేలాగా నేను పెట్టుకుంటున్నాను. ఇది వచ్చేసి ఇక్కడ కిందికి పెట్టేసుకోవాలండి, పైన కాదు, ఇలా కిందికి పెట్టేసుకోవాలి. ఇలా తీసి పైన ఫ్రేమ్ ఉంటుంది కదా, పైన ఫ్రేమ్ తీసేసి మీకు ఇక్కడ ఇది ఎంత ఉందో ఇక్కడ ఇది కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇలా ఇటు సైడ్ పెట్టిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఇటువైపు కూడా పెట్టుకోవాలి, రెండు వైపులా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత క్లాత్ నీట్గా అనుకొని ఇది కిందికి పైకి పోవద్దండి, నేను పెట్టిన ఇందాక పెట్టాను కదా ఫ్యూజింగ్ పేపరు, అలా పెట్టుకొని ఇది పైన ఫ్రేమ్ సెట్ చేసుకోవాలి. ఫ్రేమ్ ఇలా ప్రెస్ చేసినప్పుడు చూసుకొని ప్రెస్ చేసుకోవాలి, ఇలా ప్రెస్ చేసినప్పుడు కొంచెం టైట్గా వస్తుంది, ఏం కాదండి, ఇలా కొంచెం టైట్గా వస్తుంది. ఇది టైట్గా వచ్చిన తర్వాత క్లాత్ ఇలా ఫోల్డింగ్ ఇలా తీసుకొని 2 వైపుల రెండు సైడ్ల ఇలా నీట్గా సెట్ చేసుకోవాలి. ముడతలు లేకుండా ఇలా నీట్గా 4 వైపుల అటువైపు ఇటువైపు రెండు వైపులా చేసుకోవాలి.
క్లాత్ అనేది టైట్ గా వస్తుంది ఇలా ఫ్రేమ్ ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత క్లిప్స్ పెట్టుకోవాలి క్లిప్స్ ఎప్పుడు కొంచెం ఆపోజిట్ ఉండేలాగానే పెట్టుకోవాలి ఎందుకంటే క్లాత్ అనేది ఇట్లా కరెక్ట్ గా వస్తుంది ఇలా నీట్ గా పెట్టుకోవాలండి మీరు పెట్టిన ఆపోజిట్ కి పెట్టుకొని అది పెట్టేటప్పుడు ముడతలు రాకుండా నీట్ గా పెట్టుకోవాలి నా చేతిలో ఫోన్ ఉంది కాబట్టి ఒక చేతితో పెట్టడానికి రావట్లేదు అనేసి మొత్తం పెట్టాక చూపిస్తున్నాను ఇక్కడ మీకు లూజ్ అవుతుంది ఇక్కడ పెట్టిన తర్వాత లూజ్ అవుతుంది అనుకుంటే కొంచెం ఇదే క్లాత్ ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఇలా నీట్ గా పెట్టుకుంటే అవుట్ లైన్ కూడా మీకు సైడ్ కి వెళ్ళదండి కరెక్ట్ పొజిషన్ లో ఉంటుంది ఇక్కడ మిడిల్ లో కనక మీరు ఇందాక నేను పెట్టినట్టు పెట్టకపోతే క్లాత్ అనేది పడుతుంటే నీడిల్ అనేది కిందకి పైకి బాగా స్పీడ్ గా వస్తుంది కాబట్టి క్లాత్ అనేది కొంచెం ముడత వచ్చేసి ఇది లాగేసుకుంటుంది అందుకనేసి ఇక్కడ క్లాత్ జరుగుతుంది అవుట్ లైన్ అనేది అవుట్ సైడ్ వెళ్తుంది కాబట్టి అవుట్ లైన్ కరెక్ట్ గా రాదు ఇప్పుడు మనం కరెక్ట్ గా ఫ్యూజింగ్ పేపర్ మిడిల్ లో ఇట్లా సైడ్ కి ఇట్లా పెట్టేసాం కాబట్టి టైట్ గా ఉంటుంది క్లాత్ అలాగే టైట్ గా అంటే క్లాత్ మరీ లాగి పెట్టేయొద్దు క్లాత్ ఎక్కువగా లాగితే కూడా నీడిల్ అనేది దిగి డ్యామేజ్ అవుతుంది క్లాత్ ఎక్కువగా టైట్ గా పెట్టేస్తే మామూలుగా పెట్టేసుకోండి మరీ టైట్ గా కాకుండా మరీ లూజ్ గా కాకుండా మీడియం అలా పెట్టేసుకుంటే మీకు డిజైన్ అనేది కరెక్ట్ గా వస్తుంది నేను ఫాలో అయ్యే సీక్రెట్ అయితే ఇదేనండి అలాగే వర్క్ మొత్తం ఫినిషింగ్ అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఎలా వచ్చింది అనేది ఇక్కడ చూడండి ఎంత నీట్ గా వచ్చింది అవుట్ లైన్ కూడా పర్ఫెక్ట్ గా వచ్చింది మకం వర్క్ కూడా జరీ వర్క్ ఎలా వేస్తారో అవుట్ లైన్ అలా నీట్ గా వచ్చింది చూడండి ఇక్కడ స్టిచ్ అటు ఇటు అవుట్ లైన్ ఎక్కడ వెళ్లకుండా ఫ్రేమ్ ఫిట్టింగ్ కరెక్ట్ గా చేసుకుంటే ఇలా నీట్ గా వస్తుంది మీరు కొంచెం అటు ఇటు పెట్టినా కూడా ఇక్కడ అనేది మిడిల్ లో లూజ్ గా వస్తుంది అక్కడ ఇక్కడ కరెక్ట్ గా వస్తుంది ఈ మిడిల్ లోనే అవుట్ లైన్ అనేది వెళ్తుంది అన్నమాట సరిగ్గా రాదు ఇప్పుడు చూడండి మిడిల్ లోనే చూపిస్తున్నాను మీకు ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో అలాగే ఈ డిజైన్ ఎవరికన్నా మీకు కావాలనుకుంటే వాట్సాప్ లో పిక్ పెట్టండి మీకు నచ్చితే చూడండి ఎంత నీట్ గా వచ్చింది వర్క్ చూసి కూడా డిజైన్ కావాలి అని అడుగుతున్నారు అందుకనేసి చెప్తున్నాను మీకు ఎవరికైనా ఈ డిజైన్ నచ్చితే వాట్సాప్ లో పిక్ పెట్టండి చూసారు కదా ఫ్రేమ్ ఫిట్టింగ్ ఎలా చేసుకోవాలి నా సీక్రెట్ ఏంటి అనేది మీకు చూపించాను కదా ప్లీజ్ నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి లైక్ మాత్రం చేయండి